సామర్లకోట ప్రజలకు ఆకలి తీర్చడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కంట్రోల్ కమిషన్ పనిచేస్తుందని ఏపీ స్టేట్ ఫుడ్ కంట్రోల్ కమిషన్ చైర్మన్ చిత్త విజయ్ ప్రతాప్ రెడ్డి అన్నారు. కాకినాడ జిల్లాలో గత 2 రోజులుగా పర్యటించిన చైర్మన్ గురువారం సామర్లకోట ఎఫ్సిఐ గోదాములను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఫుడ్ కంట్రోల్ కమిషన్ పరిధిలో సివిల్ సప్లై, ఐసిడిఎస్, ఎండిఎం, వెల్ఫేర్ హాస్టల్స్, పిఎం మాతృవంతన యోజన పథకాలు ఉన్నాయని అన్నారు. వీటిలో జరుగుతున్న లోటుపాట్లను సవరించడం, అవినీతి జరిగితే వాటిపై చర్యలకు అధికారులకు సూచించడం, ఈ పథకాల అమలుపై అధికారులకు సూచించడం తదితర విషయాలను తమ గమనిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గోదాముల్లో బియ్యాన్ని నిల్వ ఉంచుతున్న తీరును, బియ్యం నాణ్యతను పరిశీలించి అధికారులతో సమీక్షించి పలు సూచనలు అందించారు. ఈరోజు నిన్న ఇక్కడ మన ఈ కాకినాడ జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఒక 4 లైన్ డిపార్ట్మెంట్స్ మీద పనిచేస్తుందండి. సివిల్ సప్లైస్, ఐసిడిఎస్, ఎండిఎం అండ్ వెల్ఫేర్ హాస్టల్స్ అండ్ పిఎం మాతృవందన యోజన, ఈ 4 డిపార్ట్మెంట్ మీద వర్క్ చేస్తుంటుంది. దీంట్లో ఎక్కడ ఏ లోటుపాట్లు ఉన్నా కానీ అవి సవరించడం, అధికారులకు సూచనలు చేయడం, మరీ పెద్దగా ఉంటే కేసులు పెట్టడం, సస్పెండ్ చేసేదానికి అధికారులకు పురమాయించడం, ఇలాంటి విషయాల మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ పనిచేస్తుంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 లోబడి ఏపీ స్టేట్లో ఈ ఫుడ్ కమిషన్ అనేది ఆకలి మరణాలు ఉండకూడదు అనే ఒక మంచి మీమాంసతో పేద బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఆకలికి అలమటించకూడదు, వాళ్ళ ఆకలిని తీర్చాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ స్కీమ్స్, ఈ సబ్సిడీ రేషన్స్, ఇవన్నీ మధ్యాహ్న భోజన పథకంలో జగనన్న గోరుముద్ద కార్యక్రమాలు, వెల్ఫేర్ హాస్టల్స్లో మంచిగా భోజనాలు ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా గర్భిణీ స్త్రీలకు, లాక్టేటింగ్ మదర్స్కు, వీళ్ళందరికీ కూడా ఇంత మంచి పథకాలన్నీ కూడా సక్రమంగా జరగాలి, కింది స్థాయిలో ఎటువంటి లోపాలు ఉండకూడదు అనేది ముఖ్యమైన ఉద్దేశం. దాన్ని తనిఖీలు చేస్తూ ఈరోజు 24వ జిల్లాగా ఈ జిల్లా తిరుగుతూ ఉన్నాం. మార్చి 28 ఈ సంవత్సరం నేను బాధ్యతలు తీసుకున్నాను. 491 విజిట్ చేశాం ఇప్పటికీ. ఇక్కడ ఈ జిల్లా కూడా పూర్తి స్థాయిలో మాకు కొంచెం సంతోషాన్ని వ్యక్తం చేసింది. అందరు అధికారులు చాలా అప్రమత్తంగా ఉన్నారు, బాగున్నారు, ఎక్కడ కూడా ఏ పొరపాటు పెద్దగా జరగడం లేదు. చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఈరోజు పొద్దున్న 9 గంటలకు జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మా లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులు అందరితో కూడా ఒక రివ్యూ మీటింగ్ జరపడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడికి వాళ్ళందరికీ వార్న్ చేస్తూ జాగ్రత్త కానీ కొంచెం ఎటువంటి పొరపాటు జరగకూడదని, ఎటువంటి అవినీతికి పాల్పడినా కానీ ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ విషయంలో గట్టిగా ఉంటాం. ఈ మన అమలాభరానికి సంబంధించిన చెక్కంపూడి కిరణ్ గారు, ఆయన మెంబర్గా 1.5 మంత్ క్రితమే బాధ్యతలు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు, ఇక్కడ దగ్గరలో ఉంటాం, ఖచ్చితంగా అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాం, క్షేత్రస్థాయిలో ఏ పొరపాటు జరిగినా ఉపేక్షించేది లేదు అని ఈ విషయం సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మేము రాజమండ్రికి వెళ్తూ ఇక్కడ మన ఈ బఫర్ గోడౌన్ దాదాపు 13-14 జిల్లాలకు ఇక్కడ నుంచి పోర్టిఫైడ్ రైస్ అయితేనేంటి, సార్టెక్స్ రైస్ అయితేనేంటి, నాన్ సార్టెక్స్ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నాయి. సార్ చూద్దాం ఎలా ఉంది, ఏదైనా పురుగు పడుతుంది అనేది ఒక చిన్న కంప్లైంట్ మాకు ఇక్కడ. యాక్చువల్గా దాదాపు ఈ కొన్ని వేల మెట్రిక్ టన్నుల రూపంలో ఇక్కడ స్టోరేజ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ఎక్కడ కూడా పురుగు పట్టే దాఖలాలు ఎక్కడ పెద్దగా కనిపించలేదు. వీళ్ళు బాగా 15 రోజులకు ఒకసారి స్ట్రీమ్లైన్ చేస్తూ మంచిగా పెస్టిసైడ్స్ అంతా యూజ్ చేస్తూ ఎక్కడ ఇబ్బందులు ఎక్కడ లేనట్టుగా మేము గమనించి సంతోషాన్ని వ్యక్తం చేస్తాం. థ్యాంక్ యూ.